శ్రీశైలం క్షేత్రంలో చార్టర్ ఫ్లైట్ కలకల రేగింది. ఆలయ పరిసరాల్లో ఓ చార్టర్ విమానం చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయం తమకు తెలియదని ఆలయ అధికారులు అంటున్నారు. గతంలోనూ ఆలయంపై డ్రోన్లు కనిపించడంతో కలకలం రేగింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం క్షేత్రంలో చార్టర్డ్ ఫ్లైట్ కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లో ఓ చార్టర్డ్ విమానం చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయం తమకు తెలియదని ఆలయ అధికారులు అంటున్నారు. గతంలోనూ ఆలయంపై డ్రోన్లు కనిపించడంతో కలకలం రేగింది. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు ప్రసాద్ అందిస్తారు. ఫోన్ లైన్లో ప్రసాద్, ఏమంటున్నారు ఆలయ అధికారులు? ధనలక్ష్మి, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చార్టర్డ్ ఫ్లైట్ కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని చార్టర్డ్ ఫ్లైట్ ఆలయం చుట్టూ చక్కర్లో కొట్టిన పరిస్థితుల్లో భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే అధికారులకి ఏదైతే దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారో వారికి కూడా సమాచారం లేదు. అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా సమాచారం లేదనేది సమాచారం అంటుంది. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, స్థానిక తహసీల్దార్కు కానీ ఎటువంటి సమాచారం లేకపోవడం పైన ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలోనే దేవస్థానం చుట్టుపక్కల పైన ఫ్లైట్లు ఎగరడము, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టడం పైన భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా చార్టర్డ్ ఫ్లైట్ ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టిన పరిస్థితి, ఇది మరోసారి చక్కర్లు కొట్టడం పైన భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయం అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అదేవిధంగా అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రము, అదేవిధంగా గోపురం ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయం పైన ఇలాంటి ఫ్లైట్లు చక్కర్లు కొట్టడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో మాటి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ధనలక్ష్మి. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. భవనం ప్రారంభించేందుకు ముందు అక్కడ నిర్వహించిన యాగశాల, సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. సరిగ్గా 1 గంట 5 నిమిషాలకు రిబ్బన్